ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పాకిస్తాన్లో హింసకు గురైన మతపరమైన మైనారిటీలకు సహాయం చేయడం భారతదేశం విధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21 రాష్ట్రాలకు చెందిన 28 మంది ప్రగతిశీల రైతులకు కృషి కర్మన్ అవార్డులను ప్రధాని అందజేస్తారు. పౌరసత్వ సవరణ చట్టం, పౌరుల జాతీయ రిజిస్టర్పై దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ 353వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. దేశ రాజధానిలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పేలుడు సంభవించి భవనం కూలిపోవడంతో ఒక అగ్నిమాపక సిబ్బంది మరణించారు, 18 మంది గాయపడ్డారు. భారత్తో 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడేందుకు లాసిత్ మలింగా నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ జట్టు గౌహటీకి చేరుకుంది. పాకిస్తాన్ మత మైనారిటీలను ఎల్లప్పుడూ హింసించేదని, ఈ మైనారిటీలకు సహాయం చేయవలసిన బాధ్యత మనదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని తుమకూరులో మాట్లాడుతూ ఆయన, మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడిందని, మత మైనారిటీలు అక్కడ హింసించబడుతున్నారని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై ఆయన మండిపడ్డారు. పాకిస్తాన్ దురాగతాలకు వ్యతిరేకంగా ఈ నిరసన ఉండాలని ఆయన అన్నారు. కర్ణాటకలోని తుమకూరులో దివంగత శివకుమార్ స్వామీజీ సమాధి ఉన్న 111 సిద్ధగంగా మఠ్ గడ్డూజ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు. గడ్డూజ్ వద్ద నరేంద్ర మోదీ బిల్వపత్ర మొక్కను నాటారు. స్వామీజీకి చెందిన వస్తువులు ప్రదర్శించబడే మ్యూజియానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మఠం వద్ద విద్యార్థులతో ముచ్చటించారు. కర్ణాటకలోని తుమకూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21 రాష్ట్రాలకు చెందిన 28 మంది ప్రగతిశీల రైతులకు కృషి కర్మన్ అవార్డులను, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, మణిపూర్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, ఉత్తరాఖండ్ గవర్నర్ పాల్గొన్నారు. 2019 డిసెంబర్ నుంచి మార్చి 2020 మధ్య కాలానికి సంబంధించిన 3వ విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటకలో విడుదల చేశారు. 2000 రూపాయల నగదును దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది రైతుల కుటుంబాల ఖాతాలకు బదిలీ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ పౌర పట్టికలపై దృక్పథాలను పంచుకునేందుకు భౌగోళికంగా ఉన్న అన్ని ప్రాంతాలను చేరామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై భారత్ వైఖరిని అందరికీ చెప్పాల్సిందిగా రాయబార కార్యాలయాలకు లేఖ రాసినట్టు తెలిపారు. ఇది భారత అంతర్గత అంశంగా చేయాల్సిందిగా దౌత్య కార్యాలయాలకు చెప్పామని ఆయన పేర్కొన్నారు. మతపరమైన హింసను ఎదుర్కొనే మైనారిటీలకు భారతీయ పౌరసత్వం ఇచ్చే విషయమై ప్రక్రియను వేగవంతం చేయడానికి మాత్రమే ఇది ఉద్దేశించిందన్నారు. సిఏఏ వల్ల భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి ఎటువంటి భంగము వాటిల్లబోదని తెలిపినట్టు కూడా రవీష్ కుమార్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రముఖ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ 353వ జయంతిని ఈరోజు భక్తి ప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురు గోవింద్ సింగ్ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ఆయనకు భక్తితో ప్రణమిల్లుతున్నానని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన పట్నా సాహిబ్ తఖత్ శ్రీహర్ మందిర్ సాహిబ్ గురుద్వారాల్లో ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది మంది యాత్రికులు ఈ సందర్భంగా ప్రార్థనలు జరుపుతున్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో ప్రకాశ్ పర్వ్ను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు.
గురుద్వారాల్లో భక్తి గీతాలాపనలు జరుగుతున్నాయి. అన్నదానం, తేనీరు మొదలైన వాటితో లంగర్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రాజస్థాన్లోని కోటాలో ఇకపై ఎటువంటి శిశు మరణాలు జరగకుండా నివారించడంలో అన్ని విధాల సహాయం అందజేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఆ రాష్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు హామీ ఇచ్చారు. ఆయన ఈరోజు రాజస్థాన్ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. నిపుణులైన పిల్లల వైద్యులతో సహా వివిధ విభాగాల నిపుణుల బృందాన్ని తమ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి పంపుతోందని, వారు పరిస్థితిపై విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. మంత్రిత్వ శాఖ పంపిస్తున్న నిపుణుల బృందంలో జోధ్పూర్ ఎయిమ్స్, జైపూర్లోని ఆరోగ్య ఆర్థిక వైద్య సేవల ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయ సభ్యులు ఉన్నారని మంత్రి చెప్పారు. ఈ బృందం రేపు కోటాకు చేరుకుంటుంది. కాగా కోటాలోని జేకే లాన్ ఆసుపత్రిలో పిల్లల మరణాలు ఆగకుండా పెరుగుతున్నాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే ఈ మరణాల సంఖ్య 100కు చేరింది. నూతన సంవత్సరం మొదటి రోజునే ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. నిరుడు ఆసుపత్రిలో మొత్తం 963 శిశు మరణాలు సంభవించాయి. చికిత్సలో నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తెల్లవారుజామున వాయువ్య ఢిల్లీలోని పిరాగరీలో ఒక ఫ్యాక్టరీ కూలిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 17 మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక పౌరుడు ఉన్నారు. మంటలు చెలరేగడంతో భవనం కూలిపోయిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రుల్లో చేర్చారు. 35కు పైగా అగ్నిమాపక ఇంజన్లను ప్రమాద స్థలానికి పంపించారు, సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మరణం పట్ల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మ్యాజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సీనియర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ డిపి త్రిపాఠి దీర్ఘకాల అనారోగ్యంతో ఢిల్లీలో మరణించారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో జన్మించిన త్రిపాఠి తన కళాశాల రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పార్టీ నాయకులు సుప్రియా సూలే త్రిపాఠి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ త్రిపాఠి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, డిపి త్రిపాఠి ప్రఖ్యాత రాజకీయ ఆలోచనాపరుడని, ఆయనకు దృష్టిలోపం ఉన్నప్పటికీ తన జీవితమంతా రాజకీయాలకు పనిచేశారని అన్నారు. భారత్ శ్రీలంకతో జనవరి 5 నుండి 3 T20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతుంది. ఈ సిరీస్ జనవరి 10వ తేదీతో ముగుస్తుంది. తర్వాత 2 మాజీ ప్రపంచ ఛాంపియన్ జట్లు ఇండియా, ఆస్ట్రేలియాలు 3 ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్లలో తలపడతాయి. ఈ వన్డే సిరీస్ షార్ట్ సిరీస్ జనవరి 14 నుంచి ప్రారంభమై జనవరి 19న బెంగళూరులో జరిగే చివరి వన్డేతో ముగుస్తుంది. ఇదిలా ఉండగా భారత్తో 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడేందుకు లసిత్ మలింగ నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ జట్టు గౌహటీకి చేరుకుంది. జమ్మూకాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. బస్సు సూరంకోట్ నుంచి జమ్మూకు వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయిందని రాజౌరి అదనపు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పాకిస్తాన్లో హింసకు గురైన మతపరమైన మైనారిటీలకు సహాయం చేయడం భారతదేశం విధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21 రాష్ట్రాలకు చెందిన 28 మంది ప్రగతిశీల రైతులకు కృషి కర్మన్ అవార్డులను ప్రధాని అందజేస్తారు. పౌరసత్వ సవరణ చట్టం, పౌరుల జాతీయ రిజిస్టర్పై దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ 353వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. భారత్తో 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడేందుకు లసిత్ మలింగ నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ జట్టు గౌహటీ చేరుకుంది. ఆకాశవాణి వార్తలు సమాప్తం.